ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల రాజకీయాల టాపిక్ పెరిగిపోయింది గత కొద్ది రోజులుగా ఏ విషయంలోనైనా కులాన్ని తెరమీదకు తీసుకురావడం కులం అనే దాన్ని ప్రయోగించి కొన్ని విమర్శలు కొన్ని ఆరోపణలు కొన్ని ఆపాదనలు చేయడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు కులం పేరుతో కొత్త రాజకీయాన్ని మీదకు తీసుకొస్తున్నారు అది సరైనది కాదు అంటూ తాజాగా గనవరం ఎమ్మెల్యే వలం నేను వంశి కొన్ని విమర్శలు చేశారు చంద్రబాబు గారి మీద అంటే కులం పేరు చెప్పి ఏదో ఒక కులాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇది అంతవరకు సరైనది కాదు అంటూ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సామాజిక వర్గాన్ని ఒక కులాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటే విమర్శలు చేయడం ప్రధానంగా కమ్మ సామా సామాజిక వర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ గత కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారాన్ని చంద్రబాబు గారు చేస్తున్న వ్యాఖ్యల్ని వలంనేని వంశీ వంశి తీవ్రంగా తప్పుపట్టారు అందులో ఎలాంటి వాస్తవం లేదు ఈ విషయాన్ని ప్రజలందరూ గ్రహించాలి అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు వాస్తవానికి ఆయన చేసిన ఆరోపణలు వాస్తవానికి చంద్రబాబు గారే కమ్మ సామాజిక వర్గానికి ముప్పు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఆయన ప్రధానంగా చెప్పిన వ్యక్తి అంటే చెప్పే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఇక్కడ ఆయన మాట్లాడిన మాటలు నిజం చెప్పాలంటే చంద్రబాబు కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడే కాదు ఆయన వల్లే ఈ సామాజిక వర్గానికి ముప్పు ఉంది అంటూ ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు గారు కావాలనే ఈ కులాన్ని రుద్ది రాష్ట్ర రాజకీయాలని అతలాకుతలం చేయాలి అని చెప్పి కుట్ర పన్నుతున్నారు అనేది ప్రధానంగా ఒలంనేని వంశీ గారు చేసిన ఆరోపణ ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో బాగా చర్చనీయాంశమైంది ఎందుకంటే ఓటుకు నోటుకు ఓటుకు నోటు కేసులో తెలంగాణలో పది సంవత్సరాలు ఉండే అవకాశం ఉన్నా సరే ఎమ్మెల్యేలు అందరినీ కట్టుబట్టలతో విజయవాడ తీసుకొచ్చేశారు చంద్రబాబు గారు అనేది ఇప్పుడు మరొకసారి ప్రధానంగా వంశీ చేసిన ఆరోపణ ఆయన మాత్రం హైదరాబాద్లో ఒక మూడు వందల కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకున్నారు అందుకే ఇప్పుడు చంద్రబాబు గారి పరిస్థితి రూము జూము అన్నట్టుగా మారింది తప్ప అంతకు మించి ఏం లేదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని తెలంగాణలో ఉండి ఆయన విమర్శిస్తున్నారు తెలంగాణలో ఉండి శాసించే ప్రయత్నం చేస్తున్నారు ఒక కులాన్ని తెర మీదకు తీసుకొచ్చి ఒక సామాజిక వర్గాన్ని చంద్ర చంద్రబాబు గారు ఒక సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్ర పన్నాలను చూస్తున్నారు వాస్తవానికి కమ్మ సామాజిక వర్గానికి అతి ముప్పు చంద్రబాబు గారే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు కాదు అనేది వలం నేను వంశీ ఇప్పుడు మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అయితే అమరావతి రైతుల విషయంలో కానివ్వండి లేదంటే అమరావతి రాజధాని పోరాటానికి సంబంధించి చంద్రబాబు గారు చేస్తున్న ప్రయత్నాలు కానివ్వండి ఈ వీటన్నిటి విషయంలో కమ్మ సామాజిక వర్గాన్ని లాగి కమ్మ సామాజిక వర్గానికి ఏదో అన్యాయం జరిగిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అన్యాయం చేసేస్తున్నారు అనే అంశాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం అయితే చంద్రబాబు గారు గట్టిగా చేస్తున్నారు ఇది ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు అనేది వాళ్ళం నేను వంశీ ఇచ్చిన క్లారిటీ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్